లేటెస్ట్ న్యూస్ ఆటోమొబైల్స్ పాలిటిక్స్ మరియు ఆరోగ్య సమాచారాల కోసం ఇక నుంచి ఆదాన్ యాప్లో చదవడమే కాకుండా వీడియోస్ మరియు పోడ్కాస్ట్ రూపంలో కూడా అందిస్తున్నాం కింద డిస్క్రిప్షన్లో లింక్ని క్లిక్ చేసి మా ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి నమస్తే నేను మిశివా వెల్కమ్ టు మరోకోడు అందరూ ఉత్కంఠగా ఎదురు చూసిన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విజయం సాధించారు ఇది టీఆర్ఎస్కి బీజేపీకి పోటీలా జరగలేదు కేసీఆర్కి ఈటల రాజేందర్కి పోటీ అన్నట్లుగా జరిగింది అందుకనే కేసీఆర్ గారిపైన ఈటల రాజేందర్ గారు విజయం సాధించారు అని నేను అన్నాను ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పైన సుమారుగా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందడం అనేది జరిగింది దీంతో భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఈటల రాజేందర్ అభిమానులు కూడా సమరాలో మునిగిపోయారు అలాగే టీఆర్ఎస్ భవన్ ఇదంతా కూడా కొంత కళదప్పిందని అయితే మనకు అందుతున్న సమాచారం మొత్తంగా చూసుకుంటే చాలా ఉత్కంఠ రేపాయి హుజూరాబాద్ ఎన్నికలు చాలా కాస్ట్లీయెస్ట్ ఎన్నికలు ఇవ్వగడం కూడా మనకి దేశవ్యాప్తంగా సౌత్ ఇండియాలో కాస్ట్లీ ఎన్నికలని కొన్ని సర్వే సంస్థలు కూడా ప్రకటించాయి ఎందుకంటే ఆ విధంగా అక్కడ కేసీఆర్ గారు వరాల జల్లులు కురిపించారు దళిత బంధువు లాంటి పథకాలు సుమారుగా ఓటికి పదివేలు కూడా అక్కడ పంచారని కూడా కొన్ని వార్తలు వచ్చాయి వీడియోలు కూడా మనం చూసాం కూడా మొత్తానికి అయితే ఈటల రాజేందర్ పైన ఏదైతే సానుభూతి ఉందో అంటే టీఆర్ఎస్ నుంచి ఆయన పంపించేయడం మంత్రి పదవి నుంచి తొలగించడం ఆ తర్వాత టీఆర్ఎస్ మంత్రులంతా కూడా వరస పెట్టి ఈటెల రాజేందర్ని టార్గెట్ చేసి ఆయనపైన విమర్శలు గుప్పించడం ఇవన్నీ కూడా ప్రజలు గమనించారు ఆ సానుభూతి ఒకటి పనిచేసింది అలాగే స్థానికంగా ఈటెల రాజేందర్కున్న పట్టు బలం ఇవన్నీ కూడా పనిచేశాయి అందుకనే అత్యంత హోరాహోరీగా జరిగిన ఈ పోరులో అందరూ కూడా ఒక పదివేల మెజారిటీ ఐదు వేల మెజారిటీ వస్తుందనుకున్నారు కానీ ఇరవయో రౌండ్కే దాదాపు ఇరవై ఒక్క వేల పైచిలుకు ఓట్లు అలాగే మొత్తం రౌండ్లు పూర్తి సుమారుగా ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వేల ఓట్ల మెజారిటీతో ఈటల రాజేందర్ విజయం అయితే సాధించడం అయితే జరిగింది కేసీఆర్ వర్సెస్ ఈటల రాజేందర్ పోరులో ఈటల రాజేందర్ అయితే సాధించారు మొన్న సర్వే సంస్థలు ఏవైతే చెప్పాయో నేను ఎలక్షన్ జరిగిన రోజునే ముప్పైవ తేదీనే ఒక వీడియో చేయడం జరిగింది మన తెలుగువారైన ఆత్మసాక్షి గ్రూపు సర్వే ఆ సర్వేనే దాదాపుగా నిజమైంది ఈటల రాజేందర్ విజయం సాధిస్తారు అని నేను ఆ విజయంలో ఆ వీడియోలో చెప్పడం జరిగింది మెజారిటీ ఒక పదివేల నుంచి పన్నెండు వేల వరకు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పడం జరిగింది కాకపోతే అది ఇప్పుడు డబల్ అయింది మెజారిటీ అయితే పెరిగింది అది వ్యవహారం అనమాట మరొకటి ఎందుకు అక్కడ టీఆర్ఎస్కి వ్యతిరేకత వచ్చింది ఈటల రాజేందర్ గెలుపు ఏంటంటే నేను చెప్పాను టీఆర్ఎస్ టార్గెట్ చేయడం ఆ సానుభూతి పనిచేసింది స్థానికంగా ఈటల రాజేందర్కున్న బలం మరికొన్ని అంశాలు ఏంటంటే దళిత బంధు దళిత బంధు టీఆర్ఎస్కి పాజిటివ్ తీసుకురాకపోగా నెగిటివ్ తీసుకొచ్చింది దళిత బంధు అమలు కాకపోవడం టీఆర్ఎస్ని దెబ్బతీసింది అలాగే దళితులకు మాత్రమే దళిత బంధు అమలు చేస్తారా మాకెందుకు చేయరు అని బీసీ వర్గాలు ఓసీ వర్గాలు మైనార్టీ వర్గాలు కూడా టీఆర్ఎస్కి యాంటీగా తయారయ్యాయి మహిళా ఓటింగ్ కూడా చాలా వరకు టీఆర్ఎస్ నుంచి ఇటు ఈటల రాజేందర్ వైపు చీలిపోయింది కొన్ని కమ్యూనిటీలు గౌడ రెడ్డి ఈ కమ్యూనిటీలు కూడా ఈటల రాజేందర్ వైపే మొగ్గు చూపాయి ఇవన్నీ కూడా ఈటల రాజేందర్ గెలుపుకి ప్రధాన కారణం అని చెప్పేసి మనకి ఆ సర్వే సంస్థలు అయితే వెల్లడించడం జరిగింది అయితే నాగన్న సర్వే మరికొన్ని సంస్థలు టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు ఆ అంచనాలు అయితే తప్పయ్యాయి ఆత్మసాక్షి మరికొన్ని గ్రూప్ సంస్థలు ఏవైతే చేశాయో ఆ సర్వేలు మాత్రమే ఇక్కడ నిజమయ్యాయి మరి ఇది పరిస్థితి మొత్తానికి అయితే ఇది టిఆర్ఎస్ కూడా కొంత ఆలోచించుకోవాల్సిన అంశం ఇది హుజూరాబాద్కే కాదు ఈటెల రాజేంద్ర అనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీఆర్ఎస్కి కొంత వ్యతిరేక పవనాలు బీస్తున్నాయని ఈ విజయం ద్వారా అర్థమవుతూ ఉంటుంది ఎందుకంటే మొన్న మధ్యనే ఒక సీ ఓటర్ సర్వే ఆ సర్వేలో మొత్తం దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలో కూడా ఏ రాష్ట్ర ప్రజలు వాళ్ళ ముఖ్యమంత్రి పైన కోపంగా ఉన్నారు అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారు నంబర్ వన్ స్థానంలో నిలిచారు తెలంగాణ ప్రజలు అత్యంత వ్యతిరేకించే ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు అది కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళా హుజూరాబాద్ ఎన్నికలకు సంబంధించి మరి ఇటల్ రాజేందర్ మరి ప్రస్థానం ఏ విధంగా ఉంటుంది ఏంటి అయితే చూడాలి ఈ వీడియో పైన హుజూరాబాద్ ఎన్నికల ఫలితాలపైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి